ఈ రోజుల్లో మనం చూడగలిగితే శ్రమల దినాలు అని చెప్పి చాలామంది ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే క్రైస్తవుల్లో కొన్ని సంఘాల్లోనేమో శ్రమ దినాలు చేయొచ్చు అని, కొన్ని సంఘాల్లోనేమో శ్రమ దినాలు పాటించొద్దని, అలాగా జరుగుతున్న సమయంలో ఇలా అంటున్న సమయంలో దేవుని నమ్మిన ఏ క్రైస్తవుడైనా, చేసేవారైనా చేయని వారైనా, వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే ఇది నిజంగా చేయొచ్చా, ఇది చేయకూడదా అనే విషయంలో చాలామంది ఒక రకమైన ఒక భ్రాంతిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే శ్రమ దినాలు పాటించవచ్చా పాటించకూడదా, దీన్ని లెంట్ అంటారు, లెంట్ని మనం పాటించవచ్చా పాటించకూడదా అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో చాలా వరకు అవగాహన లేక మాట్లాడే మాట ఏంటంటే 40 దినాలు ఉపవాసాలు ప్రారంభిస్తారు. ఈ సమయాల్లో వారు ఏమంటారంటే కల్వరిలో యేసు ప్రభువారు శ్రమ పడ్డారు కనుక మనం కూడా ఉపవాసం ఉండి మనం కూడా శ్రమ పడాలి అన్నట్లుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఆలోచన చేస్తారంటే ఈ సమయాల్లో మన ఉపవాసం ఉండడం మంచిది అని కొంతమంది భావిస్తారు. కానీ ఒక మాట, అసలు చేయాలా వద్దా, ఈ లెంట్ డేస్ పాటించాలా వద్దా అని బైబిల్లో మనం గమనిస్తే బైబిల్లో ఎక్కడా లెంట్ డేస్ గురించి రాయబడలే. ఈ 40 రోజులు ఉపవాసం ఉండమని, ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉండమని ఎక్కడా రాయబడి లేదు. చాలామంది అంటారు మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా, యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదా. నిజమే వారు ఉపవాసం ఉన్నారు, కానీ ఏ సందర్భాల్లో ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు అనే విషయం కూడా చాలా ప్రాధాన్యమైనది. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత మరుక్షణమే వెను వెంటనే ఏం చేశాడైనా ఉపవాసం ఉండడం మనం చూస్తాం. ఎందుచేత, బాప్తిసం పొంది రక్షణ అనుభవంలో ఉన్న తర్వాత ఆయన మనందరికీ మాదిరిగా ఆయన రక్షణ బాప్తిసం పొందాక ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నీరైనను ఆహారమైనను భుజించక ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకయ్యా అంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించవలసిన పరిస్థితి ఉంది కనుక. దేవుని రాజ్య సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని మన మధ్యలో కట్టాలి కనుక ఆయన ఉపవాసం ఉండి పరిచర్య చేయడానికి, సేవకు వెళ్ళడానికి ఆయన ఉపవాసం ఉండిన విధానం మనం చూస్తాం. దానిని ఈ శ్రమల దినాలకి పోల్చడానికి అవకాశం ఉండదు. కానీ మళ్ళీ మోషేని కూడా చాలామంది ఎత్తుతూ ఉంటారు, మోషే మరి ఎందుకు ఉపవాసం ఉన్నాడయ్యా అంటే దేవుడే తనని పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు దేవుని ఆజ్ఞలు ఇవ్వడానికి. అందుచేత దేవుని చేత గడుపుతూ ఉన్నాడు ఆ క్షణాన, అందుకే ఉపవాసం ఉన్నాడు. ఈ మాటలన్నీ మీకు చెప్తుంటే ఒక ఆలోచన పుట్టవచ్చు, లెంట్ పాటించకూడదని పాస్టర్ గారు చెప్తున్నారేమో అని ఆలోచన చేయొచ్చు. నేను పాటించమని చెప్పట్లేదు, పాటించొద్దు అని చెప్పట్లేదు. ఎందుకయ్యా అంటే అది ఉపవాసం ఉండడం అనేది ఎవరి వ్యక్తిగతం, వారిది. మరి లెంట్ డేస్ ఎవరు ప్రారంభించారు, బైబిల్లో లేదు కదా. మరి ఎవరు ప్రారంభించారు, ఎవరు దీన్ని కొనసాగించారు అంటే పూర్వకాలంలో మన పూర్వకాలపు భక్తులు ఏం చేశారంటే ఈ లెంట్ డేస్ని ప్రారంభించారు. ఎలాగా అంటే బస్వ బుధవారం దగ్గర నుండి మొదలుకొని ఈస్టర్ పండుగ వరకు కూడా 40 రోజులు ఉంటాయి. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి మనం ప్రభుతో గడపాలి. అంతేకాకుండా ఈ 40 రోజులు కూడా క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం గురించిన ఆ యొక్క 4 సువార్తలు కూడా పూర్తిగా స్టడీ చేయిస్తారు, పూర్తిగా చర్చిలలో స్టడీ చేయిస్తారు. అంటే కొత్త విశ్వాసులకు కానీ పాత విశ్వాసులకు కానీ ఈ వాక్యాలన్నీ పరిచయం కావడం కావడం కోసం, ఈ వాక్యాలన్నీ తెలియడం కోసం ఈ 40 రోజులు కూడా ఇదే రీతి అయిన పద్ధతిని అనుసరించి వాళ్ళు చేస్తారు. ఇది మంచిదా కాదా అంటే 100% మంచిది. ఇది మంచిదా కాదా అంటే 100% మంచిది. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవునిలో ఎదగడానికి లెంట్ డేస్ పాటించడంలో, శ్రమదినాలు పాటించడంలో తప్పేమీ లేదు. కానీ నువ్వు పాటించే ఉద్దేశము ఒకవేళ తప్పైతే, నీ ఆలోచన విధానము తప్పైతే నువ్వు చేసినా చేయకపోయినా అది నిష్ప్రయోజనం. చాలామంది ఎలా ఉంటారంటే ఉపవాసం ప్రకటించుకుంటారు, వెళ్ళి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉపవాసాలు నువ్వు చేసే దేనికి? ఆత్మీయంగా ఎదగడానికి, దేవుడికి దగ్గర అవ్వడానికి. ఉపవాసం అన్న పదంలోనే అర్థం ఉంది. ఏముంది? ఉప ప్లస్ నివాసం. ఉప అంటే కలిసి, నివాసం అంటే కలిసి నివసించడం. దేవునితో కలిసి నివసించాలని, నీ ఆహారాన్ని వదిలేసి, నీ నీటిని వదిలేసి, లేకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారం నీ ఆహార పదార్థాలు మానేసి దేవునితో కలిసి నివసించడానికి. ఈరోజున లెంట్ పాటించే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే పనులు పూర్తిగా మానేసుకొని, ఒకవేళ మందిరంలో అయితే మందిరంలో, లేదా గృహంలో అయితే గృహంలో, దేవునితో పాటు గడపడానికి ఎక్కువగా ఇష్టపడాలి. అలా పాటిస్తే అది ఒకందుకు
ఒక పద్ధతిగా ఉంటుంది. అలా కాకుండా నీ పనులను చూసుకుంటా వెళ్ళిపోయి నేను లెంట్ పాటిస్తున్నా అది పాటిస్తున్నా అంటే దాని వలన దేవుడు నీ ప్రార్థన వింటాడని నువ్వు అనుకోవడం, అది నీ భ్రమ. ఎంత మాత్రము కూడా దేవుడు నీ ప్రార్థన వినడు. ఈరోజున అర్థం చేసుకుందాం. దేవునికి వాక్యం తేటగా చెప్తున్న మాటలు ఏంటయ్యా అంటే, ఉపవాసం ఉన్నప్పుడు దేవునితోనే గడపాలి. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు ఉండేటప్పుడు ఏమని చేయమన్నాడో మనం బైబిల్ చూస్తాం. యేసు ప్రభువారే చెప్పారు ఉపవాసం ఉండేటప్పుడు మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో తేటగా చెప్పాడు. ఉపవాసం ఉన్నప్పుడు మన పనులు మానేయాలి, ఖచ్చితంగా మనం దేవునితో గడపడానికి సిద్ధపడాలి. కానీ ఈ రోజున ఎలా ఉన్నారంటే ఒక పొద్దులు కదా. ఈ లెంట్లో చాలామంది చేసే పనులు ఏంటంటే ఒక పొద్దులు. అసలు ఒక పొద్దులు బైబిల్లో ఎక్కడ ఉన్నాయా? ఒక పొద్దులు పాటించడం ఎక్కడ మనం చూసామా? ఒక పొద్దుట, రెండు పొద్దులట, పైన ఒకరోజు ఒక పొద్దు ఉంటావు, ఆ పొద్దు కాస్త సాయంత్రం అయ్యేసరికి ఆ పొద్దుది ఈ పొద్దుది ఇంకొక పొద్దుది కూడా కలిపి తినేస్తావు. నిజంగా ఒక మారు ఆలోచించండి, ఒక పొద్దులు కానీ ఇట్లాంటివి కానీ ఏది లేదు. ఉపవాసం ఉంటే ఉండు, లేకపోతే మానే. దేవుడేమి నిన్ను బలవంతం చేయట్లే. కానీ ఉండడం మంచిదా కాదా అంటే 100% మంచిది. ఒకవేళ దేవుడు అంటున్నాడు ఉపవాసం ఎప్పుడెప్పుడు ఉండమంటున్నాడు చెప్పండి, ఎప్పుడెప్పుడు ఉండమంటున్నాడు చెప్పండి. మనం భక్తి పరులు మనం చూస్తాం బైబిల్లో చాలామంది ఉపవాసాలు ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఉన్నారు మనం చూస్తాం కదా. నినేవే పట్టణం మీదకి ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత దిగి రాబోతుందని తెలిసినప్పుడు వారందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఎందుకయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా? శ్రమ రాబోతుంది కనుక ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అది ఈ లెంట్ డేస్ అనే కాదు, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. నీ ఆత్మీయతలో ఎదగడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. నీ భక్తి జీవితంలో ఎదగడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ దినాన మనం ఎలాగా ఉన్నామంటే ఆచారపరంగా ఉపవేలా ఉపవాసం ఉంటున్నామేమో. అలా కాదు ఉండేది. ఆచారపరంగా ఉపవాసం ఉండకండి. మీరు తీర్మానం చేసుకొని బైబిల్ ఏ రీతిగా ఉండమంటుందో ఆ రీతిగా మీరు ఉండడానికి సిద్ధపడండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. లెంట్ డేస్ చేయొచ్చా చేయకూడదా అంటే చేయండి, లేదా చేయకపో, కానీ చేసేది ఏదైనా అది దేవునిలో నువ్వు ఎదగడానికి చేయి. ఇవి ఎదగడానికి ఉపయోగపడుతుంది లేదా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అవన్నీ ధ్యానం చేయాలి. ఖచ్చితంగా ధ్యానం చేసి చెప్తారు కనుక అది వినడం ద్వారా అది చాలా వరకు మళ్ళీ మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం కనుక అది మంచిదే. ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం మంచిదా కాదంటే మంచిదే. కానీ నువ్వు దొంగ ఉపవాసాలు చేస్తావు చూసావా, అది మంచిది కాదు. ఏది ఒక పొద్దులని అదని ఇదని అది మంచిది కాదు. అందుకే దేవునికి వాక్యం చెప్తున్న మాట, నువ్వు లెంట్ డేస్ పాటించినా పాటించకం. బైబిల్లో లేదుగా మేము పాటించమంటే పాటించవద్దు, మీ ఇష్టం. కానీ పాటించాలి అనుకుంటే ఏదైనా ఒక మనకంటే పెద్దవాళ్ళు ఒక మంచి మాట చెప్పారంటే అది వినడానికి ఇష్టపడతామా ఇష్టపడమా? మంచిదైతే, అబద్ధ బోధ కాకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, లెంట్ పాటించినప్పుడు ఏం చేస్తారండి? మా అంటే ఉపవాసం ఉంటారు, మందిరంలో గడుపుతారు, దేవుని వాక్యం వింటారు. అంతేకాకుండా ఇంకేం చేస్తారయ్యా అంటే ఎవరికైనా సహాయం చేసే విషయాల్లో సహాయం చేస్తారు. అంతకు మించి ఇంకేముంది? ఇలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు బాగానే, కానీ ఇలా కాకుండా ఇంకే రీతిగా చేసినా దేవుడు మెచ్చడు. అందుకే చాలా ఆలోచించండి, లెంట్ పాటించాలా పాటించకూడదా అంటే ఈ రీతిగా చేస్తే తప్పక మీరు చేయండి. ఒకవేళ ఈ రీతిగా కాకుండా మీరు ఎలా చేసినా నిష్ప్రయోజనం. కొంతమంది అంటారు యేసు ప్రభు వారి శిలవలో శ్రమపడ్డాడు కనుక మేము శ్రమపడతామండి, మేము కూడా కన్నీళ్లు కారుస్తామండి, మేము కూడా యేసయ్య శ్రమపడ్డదే నీ శ్రమ తీసివేయడానికి. నువ్వు ఆ ఉద్దేశంతో ఉంటే దేవుడికి అది మెచ్చడు. పిల్లలకి మనం కడుపు మార్చుకొని ఆహారం ఎందుకు పెడతాం? ఎందుకు పెడతాం? వాళ్ళు కూడా కడుపు మార్చుకొని ఉండడానిక కాదు, వాళ్ళు సంతృప్తిగా తిన్నప్పుడు మనకి సంతోషంగా అనిపిస్తుంది కనుక. యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. ఆయన పరము నుండి దిగి వచ్చి, ఇదిగో మనం పడుతున్న బాధలు, మనం పడుతున్న ఇబ్బందులు, పాపం వల్ల వచ్చిన శ్రమలు, పాపం వల్ల వచ్చిన కష్టాలు, పాపం వల్ల వచ్చిన శాపాలు, పాపం వల్ల వచ్చిన నష్టాలు, ఇవన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని ఆయనే పాపముగా మారిపోయి మన భారాన్ని కాస్త శిలవ మీద మోసి ఆయన మనకు విశ్రాంతి కలుగు చేస్తే నేను యేసయ్య అలా చేశాడు కాబట్టి నేను ఏడుస్తా అంటాం, అది చాలా తప్పు. అలాంటప్పుడు గుడ్ ఫ్రైడే అంటారు దాన్ని, ఏమంటారు? బ్యాడ్ ఫ్రైడే అన్నారు లెక్క ప్రకారం, అవునా? కానీ గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారు? అది మంచిది. మన భారము తొలగిన దినము కనుక, మన పాపము తొలగిన దినము కనుక, అది జ్ఞప్తికి తెచ్చుకొని, యేసే చేసిన త్యాగాటి జ్ఞప్తికి చేసుకొని కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ ముందు కొనసాగు. దేవుడు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా.